Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ నువ్వు ఆట ఆడుకున్న ఆర్జీవి, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయనే సామెత చందాన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడబోతున్నారు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. పిల్లనివ్వడంతో పాటు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన నాయకుడిగా చంద్రబాబుపై చెరపలేని మచ్చ ఏర్పడింది. సీఎం కుర్చీ కోసం తనను అల్లుడు వెన్నుపోటు పొడవడం గురించి స్వయంగా నందమూరి తారక రామారావే ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు ఆ వెన్నుపోటు నాయకుడికి మరో నాయకుడు జత కలిశారు. ఆయనే జనసేనాని పవన్ కళ్యాణ్. వెన్నుపోటు నాయకులంతా కూటమి కడుతున్నారనే ప్రచారం జరగడానికి కారణం ఇదే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లను ఈ సందర్భంగా ప్రస్తావించుకోక తప్పదు. చంద్రబాబుతో జత కడతానన్న పవన్ మాటలపై ఆర్జీఓ ట్వీట్లలో ఏముందంటే, ఆ రోజు ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ తన జన సైనికులను, తన ఫ్యాన్స్ని వెన్నుపోటు పొడిచి చంపేశాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి. తన సొంత ఫ్యాన్స్నే కాకుండా తన కాపుల్ని, తనను తాను కూడా వెన్నుపోటు పొడుచుకున్నాడని పవన్పై ఆర్జీవీ ఘాటైన ట్వీట్లు చేయడం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ను అభిమానులు మోస్తున్నారు. రాజకీయ పోరాటానికి స్వస్తి చెప్పి పుత్తుల కోసం అర్రులు చాచడం పవన్కే చెల్లింది. రాజకీయంగా బలపడడానికి పవన్ ఈ 10 ఏళ్లలో చేసిందేంటి అని ప్రశ్నిస్తే ఏమీ లేదనే సమాధానం వస్తుంది. అలాంటప్పుడు తనకు 30-40 సీట్లు ఆశించడంలో అర్థం ఉందా? అన్ని సీట్లు వచ్చి ఉంటే సీఎం కుర్చీని డిమాండ్ చేసే అవకాశం ఉందని ఏమాత్రం సిగ్గుపడకుండా పవన్ చెప్పారు. ఆర్జీవీ ట్వీట్లతో జనసేన బెత్తరపోతోంది. కౌంటర్ ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే ఆర్జీవీ ట్వీట్లలో నిజం ఉంది కాబట్టి. ఇలాంటి వాళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి చివరికి నమ్మినోళ్లను వెన్నుపోటు పొడిచి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెన్నుపోటు గూటి పక్షులుగా చంద్రబాబు పవన్లను లోకం గుర్తిస్తోంది. అందుకే వాళ్ళిద్దరూ ఒకే గూటికి చేరుతున్నారని పౌర సమాజం విమర్శించడం.